హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య స్లిటిల్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఆ కాకర కూర ఎలా తయారు చేస్తారు, అలాగే దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. బేసిక్గా ఆ కాకర ఆర్ బోడ కాకరకాయ అనేది సీజనల్ వెజిటేబుల్ అన్నమాట. ఇది వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది, బట్ నవేడేస్ మార్కెట్లో అన్ని సీజన్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. రైతులు దీన్ని పండిస్తున్నారు, బట్ ఇది న్యాచురల్గా అయితే జూన్ టు ఆగస్ట్ మధ్యలోనూ దొరుకుతుంది, మళ్ళీ తర్వాత దొరకదు. వర్షాకాలంలో ఆకాకరను తినడం వల్ల సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, వివిధ రకాల అలర్జీల నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే డయాబెటీస్ని కూడా నియంత్రిస్తుంది, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆకాకరలోని ఫోలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రెగ్నెంట్ లేడీస్ మస్ట్గా తీసుకోవాల్సిన వెజిటేబుల్ అన్నమాట ఇది. ఆకాకరలో లూటిన్ వంటి కెరటినాయిడ్లు కంటి వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి. అలాగే ఈ ఆకాకరలో విటమిన్ సి మూలంగా సహజ యాంటీఆక్సిడెంట్గా పనిచేసే శరీరంలోని టాక్సిక్ ఫ్రీ రాడికల్స్ని తొలగిస్తుంది, తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. విన్నారు కదా బోడ కాకరకాయ గురించి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో? మరి ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎక్కడైనా దగ్గరలో కనిపిస్తే తెచ్చుకొని హ్యాపీగా కర్రీలాగానో పులుసులాగానో చేసుకొని తినేసేయండి. నేనైతే ఇక్కడ ఆ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను, డిఫరెంట్గా ఎలా ఉంటుందో చూద్దామని. ముందుగా ఆయిల్లో పోపు గింజలు అవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే వెల్లుల్లి వేసుకున్నాను, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బోడ కాకరకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత తీసి కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పెట్టుకొని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. మీరు కావాలంటే ఇందులో టమాటా వేసుకొని కర్రీలాగా చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చింతపండు రసం వేసుకొని పులుసులాగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫ్రైలాగా కూడా ఉంటుంది. సో ఇదండి ఇవాళ మన వీడియో. మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి.